Are you ready? Prarthana chey nu gelustavu. Prarthana chey gelustavu. Natho pat cheppandi. Prarthana chey gelustavu. Ippudu amen annalu. Idi naa statement kaadu. We are not fighting for the victory, but we are fighting from the victory. We are not fighting for the victory, but we are fighting from the victory. ఇప్పుడు అందరు ఆమేన్ అనండి. ఉండండి. విజయం కోసం పోరాట్లా విజయంలో నుండి పోరాడుతున్నాం. హిస్కియా మీద అశూరీలైన సన్హరీబ్, అశూరు రాజైన సన్హరీబ్ తన బెటాలియన్ తో కొన్ని 185,000 మంది సైన్యముతో హిస్కియాకి 25,000 మంది కూడా లేరు. 25,000 మంది లేని సైన్యం మీదకి 185,000 మందితో సన్హరీబ్ వస్తున్నాడు. ఎవరి మీదకి? మళ్ళీ గమనించండి, 185,000 మందితో వస్తున్నాడు. ఎవరు? సన్హరీబ్. ఎవరి మీదకి? వాళ్ళు తిప్పి తిప్పి కొడితే 8,000 మందే, 25,000 మందే. అంతమంది కూడా లేడు, కొంచెం ఎక్కువ చెప్పా. 25,000 మంది, 185,000 మంది అక్కడ, 25,000 అక్కడ. సన్హరీబ్ అన్న మాట ఏంటి తెలుసా? యెషయా గ్రంథం 37 ఉంటుంది, ఇంటికి చదవండి. మీ మలాన్ని మీతో తినిపిస్తా, మీ మూత్రాన్ని మీతో తాగిస్తానన్నాడు. ఎవరు? సన్హరీబ్. మర్యాదగా లోబడిపోండి నాకు అన్నాడు. అనగానే నేను లోబడను అంటే నీ మలాన్ని నేను నీతో తినిపిస్తా, నీ మూత్రాన్ని నీతో తాగిస్తా, నీ ప్రజలతో తాగిస్తానన్నాడు. అటువంటప్పుడు ఆ సైన్యాన్ని గెలవడానికి మార్గం లేనప్పుడు సాష్టాంగ పడి ప్రార్థన చేశాడంతే. ఏమని ప్రార్థన చేశాడు తెలుసా? నా వలన కాదయ్యా ఈ సైన్యాన్ని గెలవటం. ఇప్పుడు ఆమేన్ అనాలి. ఇప్పుడు వరకు అనలేను ఆమేన్. దేవుడు అన్నాడు యుద్ధం యెహోవాదే. దేవుడు అన్నాడు నువ్వు కాదు యుద్ధం చేసేది, నేను చేయబోతున్నా. నువ్వు నా సహాయం కోరావు. నీ మీదకొచ్చే హిస్కియా మీదకొచ్చిన సన్హరీబ్ గెలవడని తెలిసినప్పుడు ప్రార్థన చేయగానే దేవుడు అన్నాడు యుద్ధం యెహోవాదే. నీ మీదకొచ్చే ఏ అనే పాపం, బి అనే పాపం, సి అనే పాపం, డి అనే పాపం, ఈ అనే పాపం, ఎఫ్ అనే పాపం, జి అనే పాపం, హెచ్ అనే పాపం, IJKLMNOPEQRSTUVWXYZ ఇన్ని పాపాలు నీ మీదకి దండెత్తొస్తున్నాయి. వాణ్ణి పడేశా, వీణ్ణి పడేశా, ఈ అమ్మాయిని పడేశా, ఆ దైవజన్ను పడేశా, ఆయన్ని పడేశా, నిన్ను కూడా పడేస్తానన్నప్పుడు నీ శక్తి మీద ఆధారపడకుండా ఒకటే ఒకటి నీ మీద నేను ఆధారపడుతున్నా. అప్పుడు ఏమంటాడు తెలుసా? నేను నీ పక్షాన నిలబడబోతున్నా, నేను నీ పక్షాన నిలబడబోతున్నా, నీ చదువు పక్షాన నేను నిలబడబోతున్నా, నీ ఉద్యోగ పక్షాన నిలబడబోతున్నా, పరిచర్య పక్షాన నేను నిలబడబోతున్నా. ఒక్క దేవదూత వచ్చి 185,000 మంది హతలు చేసింది. ఆమేనండి. ప్రతి పాపాన్ని హతం చేసి నేను విజయవంతంగా బయట నడిపించగలను. ఇస్కే ఏం చేశాడు చెప్పాలి, మనం కూడా ఏం చేయాలి? గట్టి చెప్పండి. అంతే. ఏ పాపముతో కొట్టుమిట్లాడుతున్నావు నాన్నా? ఏ పాపం నిన్ను వదలంటుంది? ఏ పాపం నిన్ను చంపేస్తానంటుంది? ఏ పాపం నిన్ను వేధించేస్తుంది? దేవా, నీ విజయం మీద నేను ఆధారపడుతున్నానయ్యా, నీ పక్షాన నిలబడతాడు. ఎలీషా దోతాన్లో ప్రార్థన చేస్తుండగా అతన్ని చంపడానికి గుర్రాలతోనూ రథాలతోనూ వచ్చారు. గేహజీ బయటికి వెళ్ళి చూశాడు. అన్నా, మనల్ని చంపడానికి రథాలు గుర్రాలతో వచ్చారన్నా. ఎలీషా ప్రార్థన చేశాడు, బయటికి వచ్చి అన్నాడు, వారిలో ఉన్నవాళ్ళ కన్నా మనలో ఉన్నవాడు గొప్పవాడు. ఇప్పుడునండి అక్కడ చెప్పేది పరిశుద్ధాత్మ దేవుడిచ్చి నేర్పిన సత్యం. అక్కడ చెప్పే సత్యం ఏంటి తెలుసా? మన ఇద్దరం కలిసి వాళ్ళతో యుద్ధం చేయలేం. యుద్ధం చేస్తే చట్నీ చేస్తారు, దోసకాయ పచ్చడి, కొబ్బరి చట్నీ, బీరకాయ చట్నీ లాగా నలిపడేస్తారు. మన వలన కాదు, మనలో ఉన్నవాడు చూసుకోబోతున్నాడు. ఈరోజు నీదే. నువ్వు ఎదుర్కొనే ఏ పాపమైనా
మన శక్తితో పచ్చడి చేస్తాడు. సంసన్నె పచ్చడి చేశాడు, అనేక మందిని శిఖరంగా నిలబడిన పరిశుద్ధులను పచ్చడి చేశాడు, ఎవరెస్టులాగా నిలబడిన దైవజనులు కూడా పచ్చడి చేశాడు, విశ్వాసాలు కూడా చట్నీ చేసి పడేశాడు. కానీ ఎలీషాలాగనేది వాళ్ళని మనం డ్యాలు చేయలేం, మనలో ఉన్న యేసయ్య వాళ్ళు చూసుకోబోతున్నాడు అంతే. ఈ రోజు నువ్వు చప్పట్లు కొట్టబోతుండగా నా సరైన యేసు నామములో ఏ విషయంలో నువ్వు విజయం పొందలేకపోతున్నావు ఏం చేయి? విజయం నీదే, విజయం మనదే. ఈరోజు ఒక నిర్ణయం రావాలి. ఫోన్ గెలుస్తుందా? వాక్యం గెలుస్తుందా? ఫోన్ గెలుస్తుందా? గట్టిగా వాక్యం గెలుస్తుందా? ఫోన్ గెలుస్తుందా? ఎంతమంది నాలాగా ఒక నిర్ణయానికి వస్తారు? లేచి నిలబడండి. ఏ నిర్ణయం? ప్రార్థన. గంట దేవుని సన్నిధిలో గడపకుండా, ఆమెనానండి, అది వాక్యం కానీ ప్రార్థన కానీ. అరగంట వాక్యం, అరగంట ప్రార్థన. ఉండండి. అరగంట ప్రార్థన, అరగంట వాక్యం చదవకుండా వాట్సాప్ ఓపెన్ చేయను, ఆమెనానండి, ఫేస్బుక్ ఓపెన్ చేయను, అసలు నెట్లో ఏది ఓపెన్ చేయను, నాకు నా దేవుడు గొప్ప అనవల చేతుల పైకి.